శ్రీవిల్లి పుత్తూరు పురాణ గాథ ఏంటో మనం తెలుసుకుందామా? పూర్వం విష్ణుచిత్తుడనే పండితుడు శ్రీహరి భక్తుడు. అతడు రోజూ శ్రీహరినే సేవిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఒకసారి విష్ణుచిత్తుల వారు తులసివనంలో ఉండగా ఒక ఆడశిశువు దొరికింది. ఆ సంఘటన శ్రీమన్నారాయణుడి కటాక్షంగా ఆ శిశువును చేరదీసి కోదై అని నామకరణం చేశారు. అరవల్లో కోద కోదై అనగా పూమాల అని అర్థం. కాలాంతరంలో ఆ పేరే గోదగా స్థిరపడింది. అట్టి ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు శ్రీ విష్ణుచిత్తులవారు. ఆ శిశువు పెరిగి పెద్దదవుతూ శ్రీరంగనాథుణ్ణి అమితంగా సేవించేది. శ్రీరంగనాథుడే తన ప్రత్యక్ష దైవమని, ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. రోజూ పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి ఆ తరువాత స్వామివారి కైంకర్యానికి పంపించేది. ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఆచరించిన ఈమె భక్తి అనన్య సామాన్యము. భక్తినే మాలగా అల్లి సువాసన భరిత పుష్పాలతో ఆ భగవానుణ్ణి సేవించి ముక్తి పొందవచ్చని తరచి తిరుప్పావై ప్రబంధాన్ని రచించిన ఆండాళ్లుగా ప్రసిద్ధి చెందిన భక్తాగ్రేసరురాలు మన ఆండాళ్ తల్లి. తిరుప్పావైలో 30 పాసురాలున్నాయి. ఆ పాసురాలను భక్తితో గానామృతం చేసి తన భక్తి ప్రపత్తులను చాటుకుని స్వామిని వివాహమాడి చివరికి శ్రీరంగనాథునిలోనే ఐక్యమైంది. గోదాదేవి దొరికిన తులసీవనం ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలోనే అమ్మవారి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు. పరమ పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీరంగనాథుణ్ణి కీర్తిస్తూ ఆండాళ్లు తల్లి మనందరికీ అనుగ్రహించిన తిరుప్పావై పాసుర పఠనం, తిరుప్పావై కీర్తన, విష్ణు ధ్యానం ఎంతో గొప్ప ఫలితాన్నిస్తుంది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.